నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించిన దేవదేవుడు. తిరుపతికి చేరుకున్న సిట్ బృందం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద అల్లర్లపై దర్యాప్తు. నేత్రపర్వంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మంగళవారం జరిగే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ప్రజలందరూ సహకరించాలి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి. గంగ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్పవృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షమే ఈ కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 నుండి 10 గంటల వరకు గరుడ వాహన సేవ వైభవంగా జరగనుంది. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహనరంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లను ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద గొడవలపై విచారణ చేపట్టడానికి ఈసీ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ బృందంలోని ఇద్దరు సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్ ఎస్వీయూ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. జరిగిన గొడవలపై సిఐ మురళీమోహన్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పలు ఫైల్స్ను పరిశీలించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మే 14వ తేదీ చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ బృందంలోని ఇద్దరు సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్లు తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఆ రోజు జరిగిన గొడవలపై సిఐ మురళీమోహన్ను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పలు ఫైల్స్ను పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడారు. గొడవల కారణంగా నమోదైన పోలీస్ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గొడవలు జరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తామని తెలిపారు. అన్ని ఆధారాలతో కూడిన నివేదికను ఐజీకి అందిస్తామని పేర్కొన్నారు. సార్ విలేజ్ కూడా ఏమైనా వెళ్తారా? ఇక్కడ ప్రతి సీన్ విజిట్ చేస్తారు. ఇందులో కొంతమంది డబ్బులు తిన్న వాళ్ళు ప్రతి సీన్ విజిట్ చేస్తారు.
ఊరందూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుసంధానమైన ఊరందూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు May 19 to 28 వరకు నిర్వహించబడుతున్నాయి. కాగా బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణతో ప్రారంభం కాగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కృతువులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి ధ్వజపటం, గరుడ భగవానుని ముద్రతో పవిత్రమైన పసుపు వస్త్రం ధ్వజస్తంభంపైన ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఇది 9 రోజుల వైభవోత్సవం ప్రారంభానికి సంకేతం. పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకుల ధ్వజారోహణం, సంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్, ఆలయ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, సుదర్శన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి బాయలింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అనేక అనుబంధాలయాలు ఉన్నాయి. అందులో ఊరందూరులో అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరుడు ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కూడా ఉన్నారు. ఈ చెన్నకేశవ స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న అంకురార్పణ జరగాల్సింది. గ్రామంలో ఒక చిన్న ఇబ్బంది కారణంగా ఈరోజే అంకురార్పణ, ధ్వజారోహణ ఈరోజే జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి కూడా 28 వరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వేద పండితులు, సిబ్బంది అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే పనిలో ఉన్నారు. అందరు రండి, స్వామి చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ కూడా కలగాల. అందరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, ఐరారోగ్యాలతో ఉండాలన్న సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు రండి, పాల్గొనండి. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఓం నమశివ. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలపై, అదేవిధంగా మంగళవారం జరగనున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టామని, బ్లీచింగ్ చల్లిస్తున్నామని, ఆలయం లోపల అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు చేస్తున్నామని, లైటింగ్కు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారులపై భక్తులకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలను తొలగించామని, మంగళవారం జరిగే జాతరకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ అదితి సింగ్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ అదితి సింగ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సమావేశంలో గంగమ్మ ఆలయ ఈవో మమత, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిఏ సంజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ఎలక్ట్రికల్ ఏఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గంగమ్మలో దర్శనం చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని అరేంజ్మెంట్స్ కూడా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కూడా దానికి సంబంధించి రివ్యూ కూడా చేయడం జరిగింది. సో అన్ని విధంగా అరేంజ్మెంట్స్ అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అన్ని చోట్ల మనం వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేసాము. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా 150 మెంబర్స్ కూడా 2 షిఫ్ట్స్లో 75 మెంబర్స్ 2 షిఫ్ట్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దీంతోపాటు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మనకి 21 తారీఖు, 22 తారీఖుకి సంబంధించి కూడా ఏర్పాట్లు ఈరోజు చూస్తే అయితే అన్ని ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ పక్కగా ఉన్నాయి. జస్ట్ కొన్ని అరేంజ్మెంట్ బ్యారికేడింగ్ కూడా అన్ని అయిపోయింది. జస్ట్ ఇంకా కొన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి, లైటింగ్కి సంబంధించి ఈరోజు మొత్తం పూర్తి అయిపోతుంది. సో అన్ని విధంగా అరేంజ్మెంట్స్ అయితే ఫర్ 21st and 22nd ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి తమ టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపైన వైసీపీ వర్గీయులు చేసిన దాడిని హత్యానేరంగానే పరిగణలోనికి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం మండలం మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మీడియాకు తెలియజేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చంద్రగిరి మండల టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి, మునిరామరెడ్డి, ధనంజయరెడ్డి, రాజారెడ్డి, గోపినాథ్ రెడ్డి, రవిప్రసాద్ తదితరులతో కలిసి నరసింహారెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి మండలంలోని గ్రామస్తులంతా పూర్తి సహాయ సహకారాలు అందించామన్నారు. అలాంటిది చివిరెడ్డిలో మార్పు రావడంతో తాము కూడా పార్టీని మారడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు.
నిన్న శనివారం వైసీపీ మహిళా నాయకురాళ్లు పెట్టిన మీడియా సమావేశంలో వారు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. నిజానికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్దకు విచ్చేసిన పులివర్తి నానిని అంతం చేయడానికి వైసీపీ మూకలు వచ్చారన్నారు. సమ్మెట్లతో, ర్యాడ్లతో, బీరు సీసాలతో ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయన గన్మెన్కి కూడా రక్తగాయాలైనాయి. ఉండదు చూడండి, నాని అన్నగారికి కూడా సమ్మెట్తో తల మీద దాడి చేసినప్పుడు ఆయన తల పక్కకు జరుపుకోవడం, ఆ సమ్మెట వచ్చి ఇక్కడ లైట్గా కూడా తగులుండదు ఆయనకి. మీరు కావాల్సి ఉంటే కూడా చూడొచ్చు, ఆ సమ్మెట దెబ్బ భుజం మీద పడడం, భుజం కూడా కొంచెం క్రాక్ అయ్యింది, కాళ్ళు కూడా క్రాక్ అయ్యి దెబ్బలు తగులుండాయి. ఇంత దారుణానికి ఉడిగట్టడం అనేది చాలా అమానుషము. ఇంకా ఆయన దగ్గర వీడియోలు ఉన్నాయి కొన్ని. నిన్న మా జడ్పీటీసీ గారు ఢిల్లీ రాణి గారు మా భర్తకి ఏం తెలియదు, మా భర్త ఈ రకంగా చేయలేదు అని చెప్తా ఉంది. రామచంద్రాపురం మండలంలో జరిగినప్పుడు అమ్మగండ్రిగ అయితేనేమి, గణేశ్వరపురం అయితేమి, కాలేపల్లిలో అయితేమి, ఇక్కడంతా గలాటలు చేసి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లోనే రికార్డెడ్గా ఉన్నాయి. మళ్ళీ ఈ ఇప్పుడు కూడా మొన్న నాని అన్న మీద అటాక్ చేసిన దాంట్లో కూడా ప్రధాన పాత్రధారి అతనే. అతను ఎవరెవరికి ఫోన్లు చేస్తారు, ఎమ్మెల్యే గారు ఎవరెవరికి ఫోన్లు చేశారు, మోహిత్ రెడ్డి గారు ఎవరెవరికి ఫోన్లు చేశారు, సుధాకర్ రెడ్డి గారు ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది మొత్తం కాల్ డేటా కూడా మా నాయకుడు పులివర్తి నాని అన్న దగ్గర ఉంది. ఆయన ఎవరికి సమర్పించాలనో చట్టపరంగా సమర్పించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు చట్టపరంగా వాళ్ళకి ఏ రకంగా చేయాలనో పోలీసులు ఆ రకంగా చేశారు. రక్తగాయాలు కాలేదు, అవి కాలేదు, ఇవి కాలేదు అనేసి వాళ్ళు ఏదో చెప్తున్నారే కానీ, కానీ అటాక్ జరిగింది వాస్తవం అందరికీ తెలుసు. రక్తగాయాలు అయినాయా లేదనేది డాక్టర్ల నివేదికలు ఇస్తారు, మనం చెప్పాల్సి ఏమీ లేదు. ఆయనకి దెబ్బలు తగిలినాయా లేదా అనేది రాజకీయాలు అనేది హుందాగా గౌరవంగా ఉండాలి. ఇట్టాటి హింస రాజకీయాలు ఎవరు కానీ ప్రోత్సహించకూడదు. వీళ్ళకంటే ముందు కూడా రామచంద్రాపురం మండలంలో ఎంపీపీ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, జడ్పీటీసీ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నా మొన్న పదవులు లేకొచ్చారు. రాజకీయాలు ఎప్పుడు కానీ హుందాగా ఉండాలి. కానీ ఆ జడ్పీటీసీ ఢిల్లీ రాణి గారు చెప్తున్నారు మేము హత్యాహత్యం చేయలేదు, కార్లు ధ్వంసం చేయడానికే ప్రతీకారంగా వచ్చామంటున్నారు. కానీ అందరూ తెలుస్తూ ఉంది, అక్కడ మన గన్మేర్ మీద దాడి జరిగింది, సుత్తితో కొట్టడం జరిగింది, అదేవిధంగా నానిగారి మీద దాడి జరిగింది. ఇవన్నీ అత్యాహత్యాలు ఎంత ఆధారాలతో ఉండేట ఉన్నాయి, అవన్నీ కూడా ఆధారాలతో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మరి మర్చిపోయేసి వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేయడం తగదని నేను ఖండిస్తున్నాను. వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు సిట్ వస్తుంది, దర్యాప్తు చేస్తుంది, అక్కడ ఏంది వాస్తవాలు అనేది కూడా అధికారులందరూ కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క కింద స్థాయి అధికారులందరూ కూడా ఒక కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి సహకరించకుండా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కావచ్చు, తిరుపతి డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా కొద్దిమంది సీఐలంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లంతా కూడా వాళ్ళు కొమ్ము కాసి వీళ్ళకంతా కూడా ఈ యొక్క అటాకింగ్ అనేది కూడా కొద్దిమంది ఆఫీసర్లకంతా కూడా పక్కాగా తెలుసు. ఈరోజు ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రిపోర్ట్స్ అంతా కూడా చూసుకొని మీకు అంతా కూడా తెలుసు. ఆ విధంగా అధికారులు అంతా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. న్యాయం జరగాల, న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర, డాక్టర్ పి సాయిలక్ష్మి, ఎన్ మాధవకృష్ణ మాట్లాడుతూ సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శవంతమైందని, ఆయన ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. చిన్నతనంలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని సుందరయ్య జైలు జీవితం అనుభవించారని, భూస్వామి కుటుంబంలో పుట్టి తన వాటాకు వచ్చిన భూములను పేదవారికి పంపిణీ చేశారని, వారి త్యాగ నిరతిని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సుందరయ్య ఆశయ సాధన కోసం యువతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నేడు రాజకీయాల్లో డబ్బులున్నవాళ్లు రాజకీయాల్లోకి రావడమే కాకుండా డబ్బులు సంపాదించడానికే రాజకీయాలకు రావడం మొదలైందని విమర్శించారు. బడా కార్పొరేటర్లు ప్రత్యక్షంగా దిగి రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని, మీడియాను సైతం నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసే విధానం ఉన్నంతకాలం సక్రమమైన రాజకీయాలు ఉండవని సుందరయ్య అభిప్రాయపడ్డారని తెలియజేశారు. సమసమాజ మార్పు కోసం, సోషలిస్టు వ్యవస్థ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, ఎం జయంతి, యువజన సంఘం నాయకులు చరణ్, అజయ్ కుమార్, మహిళా సంఘం నాయకులు చందన, సుశీలమ్మ, సంధ్య, భగత్ సింగ్ ట్యూషన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని సుందరయ్య నగర్ లో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. సుందరయ్య గారు
కలలుగన్నటువంటి సమాజం అంటే సమసమాజం రావాలని, అందరికీ కూడా కూడు గూడు నీడ ఉండాలని చెప్పి ఆయన కలలుగన్నారు. అట్లనే కార్మికులకి మెరుగైనటువంటి జీవితం కావాలని చెప్పేసి ఆయన కలలుగన్నడం జరిగింది. ఈ వీటన్నింటి కోసం కూడా పిల్లల్ని సైతం వద్దని చెప్పేసి అనుకుని సమాజ సేవకు అంకితమైనటువంటి ఆయన అందరికీ ఆదర్శం. ఈరోజు రాజకీయాలు మొత్తం కూడా డబ్బులతో ముడిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాము. పోటీ చేయాలన్నా డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఓట్లు వేయించుకోవాలన్న డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో సుందరయ్య గారు నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడం కోసం పనిచేశారు. ఒక ఎంపీగా ఉండి ఆయన సైకిల్లో వెళ్ళి వచ్చినటువంటి సామాన్యుడు జీవించినటువంటి విధంగా జీవించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు సుందరయ్య గారు. ఆయన అందరికీ కూడా ఆదర్శం. ఆయన్ని పూర్తి తీసుకొని ఇప్పుడు రాజకీయాల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటూ, దక్షిణ భారతదేశ ఉద్యమ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో నిలిచిపోయినటువంటి స్థానం పుచ్చలపల్లి సుందరయ్య గారిది. పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల కోసం పోరాటం నిర్వహించాలని ప్రతిజ్ఞ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు తన జీవితం మొత్తం తీసుకుంటే ప్రజాసేవకే అంకితమై తన బిడ్డలు సైతం వద్దనుకొని ఈరోజు ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను ఈ రోజు వరకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయం ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో ఒక భాగంగా ఉండాలని చెప్పి అనేది ఆయన కోరుకున్నాడు. ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి పట్ట, ఉండడానికి ఇల్లు, తలదాచుకోవడానికి ఒక కొంప కావాలని చెప్పి అనేది సుందరయ్య గారి బలమైనటువంటి ఆశయం. ఆ ఆశయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, అదేవిధంగా ఇతర సంఘాలు ఆయన ఆశయాల కోసం బలమైనటువంటి పోరాటానికి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆయన చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక పెద్ద ఎత్తున పాత్ర పోషించి ఆయన చిన్న వయసులోనే జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించడం అనేది జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా నెహ్రూ స్థాయి సమానమైనటువంటి స్థాయిలో ఆయన పోరాటాలు నిర్వహించి ఆ రకంగా పార్లమెంట్లో కూడా తనకు నీళ్ల కోసం కానీ, నిధుల కోసం కానీ, నియామకాల కోసం కానీ ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించినాడు పార్లమెంట్లో కూడా. అదేవిధంగా పార్లమెంట్లో సైకిల్లో వెళ్ళి ఆయన తన ప్రస్థానాన్ని ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఆయన అనేకమైనటువంటి సొసైటీని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే సరుకులు అందించడం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సుందరయ్య గారు నిర్వహించారు. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, శ్రీలంక షిప్పింగ్ మినిస్ట్రీస్ నిమల్ సిరిపాల డిజల్వ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనమండలి చైర్మన్ మిషన్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ, కోనేటి ఆదిమూలం, కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్, యాక్టర్ అండ్ డైరెక్టర్ చిన్ని జయంత్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. సో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మంచిగా బాగా వర్షాలు పడి పంటలు పండి రైతులు, రైతు కార్మికులందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ దేవుని ప్రార్థన చేయడం జరిగింది. సీట్లకు 175 సీట్లు వస్తాయి. మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏదైతే సెలవు ఇచ్చారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సైలెంట్ ఓటింగ్ ఉంది. సో ఆ లీడు 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి తెలుస్తుంది. మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంత విలువ ఉండేది అందరికీ తెలిసిన విషయమే. అది 1% కాదు కదా, 0.2% కూడా ఉండదన్నమాట ఆ ప్రభావం. ఏమి లేదు, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. మా అవినాష్ రెడ్డి గారు పెద్ద లీడింగ్తో గెలిచేది గ్యారంటీ. ఇలా నిలబడు, ఇంకా ఎవరైనా నిలబడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి, ఈ రాష్ట్రాన్ని విభజించి, ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట.
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం తిరుపతి యశోదానగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, దేశానికి రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగిందన్నారు. సుందరయ్య మన పక్క జిల్లా నెల్లూరు ప్రాంతంలోని అలగానిపాడులో జన్మించి దేశం గర్వపడే విధంగా ప్రజా పోరాటాలు నడిపి కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపనలోనూ స్వాతంత్రోద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. జమీందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు, వేర తెలంగాణ సాయుధ పోరాటం, కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన అటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య అని తెలియజేశారు. రాష్ట్రంపైన దేశంపైన స్పష్టమైన అవగాహన, సమస్యల పట్ల అధ్యయనం చేయడంలో సుందరయ్య వ్యక్తిత్వం మహోన్నతమైందని, ఈ నేపథ్యంలోనే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం తెలుగు ప్రజల హృదయ స్పందనగా మారిందన్నారు. స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికలు అమల్లోకి వచ్చిన తర్వాత 1951లో ప్రథమ పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఎక్కువ మంది ఎంపీలు ఎన్నికయ్యారన్నారు. సుందరయ్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఘనత, ప్రజల తరపున నిజాయితీగా మాట్లాడిన ఘనత సుందరయ్యకే దక్కుతుందన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం తన యావదాస్తిని ప్రజలకు పంచారని, వివాహానంతరం పిల్లలు పుడితే ఉద్యమానికి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో పిల్లలను సైతం వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నటువంటి గొప్ప త్యాగశీలి సుందరయ్య అని కొనియాడారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో తామంతా పయనిస్తామని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భగత్, జయ, సాయిలక్ష్మి, మాధవ్, కె వేణుగోపాల్, బుజ్జి, ఎండి శ్రీనివాసులు, మల్లికార్జునరావు, రవి, అక్బర్, ప్రసన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఒక ఇదిగా నిలిచారు. చైనాలో భూకంపకాలు చేసి అక్కడ సాధించిన విజయాలని కూడా భారతదేశంలో కూడా చేయాలని చెప్పి ఆయన తెలంగాణ తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించారు. సారథ్యం వహించి మొత్తం కూడా చివరి ఖైదీ విడుదలైన తర్వాత నాకు నిజమైన సంతోషం, నిజమైన సంతోషం ప్రకటించిన మహోన్నతమైనది. ఈరోజు మనం చూస్తున్నాం, సంపాదనే ధ్యేయంగా రాజకీయాన్ని ఒక సంపాదన వనరుగా మార్చేసిన ఈ పరిస్థితుల్లో సేవ అనేది ఒక కనుమరుగైపోతున్న ఈ పరిస్థితిలో సుందరయ్య గారు ఆదర్శం చాలా అవసరం. రెండోది, పదవుల కోసం మతాన్ని, కులాన్ని విచ్చలవిడిగా విభజన చేసి వాటిని వాడి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మొత్తం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఈ పరిస్థితిలో సుందరయ్య గారిని మనం అధ్యయనం చేయడం, ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా అవసరం. ఈరోజు ఆయన చూపిన మార్గంలో మన కాంగ్రెస్ కూడా మనం పయనించాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గ నిర్మాణంలోనూ, యువజన సంఘం, విద్యార్థి సంఘాల నిర్మాణంలోనూ చాలా కీలకంగా ఆయన భావించారు. ఆయన యొక్క మార్గనిర్దేశం ఈ రోజుకి మనకు ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి కామ్రేడ్స్, ఈ సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకురావడమే. అటువంటి ఆశయాలు ముందుకు తీసుకురావడానికి మనం చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఫలితాలు రాకుండానే టీడీపీ కుతంత్రాలకు పాల్పడుతోందని విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆదివారం సాయంత్రం మంత్రి నివాసంలో మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, వజ్రాలు, వైఢూర్యాలు విదేశాలకు తరలిస్తున్నానని నారా లోకేష్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. చార్టెడ్ ఫ్లైట్లో సింగపూర్కు అక్రమ సంపాదనను పంపించింది లోకేష్ కాదా అని ప్రశ్నించారు. లోకేష్ పెద్ద పప్పు, చంద్రబాబు పాపాల చంద్రబాబు అని నిప్పులు జరిగారు. రాజకీయ విలువలను తగ్గించే విధంగా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారని విమర్శించారు. బుద్ధిహీనుడు దేవినేని ఉమామహేశ్వరరావు అని, మాపై దేవినేని ఉమా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా నాయకుడు జగన్ ఎక్కడికి పారిపోలేదని, చంద్రబాబు విదేశాలకు వెళితే మెడికల్ చెకప్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2011 నుంచి విదేశాల్లో మైనింగ్ వ్యాపారం చేస్తున్నామని, స్వర్ణ మెటల్స్కు కొన్ని కొత్త వాహనాలను కొంటున్నామని తెలియజేశారు. మా వ్యాపారాలను విదేశాలకు తరలిస్తున్నామని లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉంటూ పోటీ చేసిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులేనని, తాను పదవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. నేను లోకల్, నిరంతరం ప్రజాసేవ చేస్తున్నా, నేను ఎక్కడికి పారిపోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెరగడం, వైసీపీ గెలుస్తుందనే సంకేతాలే కనిపిస్తున్నాయని, జూన్ 4వ తేదీ తర్వాత టీడీపీ నేతలు ముఖాలు దాచుకుని పారిపోవాల్సిన పరిస్థితి రానుందని, గెలుపు మాదే, గతంలో కన్నా ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ టిక్క లోకేష్
పెద్దరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వేటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది, ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తా ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు, మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు. ఇవి నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నీవు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళా సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతా ఉన్నారు, వ్యాపారాలు టిప్పణీలు అన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. పలువలు చిలువలుగా మాట్లాడుతూ ఈ ఏదో వీటిల్లో మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము, లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాం, దేశం ఇచ్చి పారిపోతా ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రం మెడికల్ టెస్టులు అంటారు. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు ఉమా? చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటుంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక, ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక, అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను. మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాము, చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను. యునానిమస్గా పోటీ చేయలేకుండా ఎవరు కూడా పోటీ చేయకుండా మరి నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని శ్రీ సాయిసుధ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సుకుమార్ మరియు డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు. తిరుపతి పల్లె వీధిలోని వేషాలమ్మ గుడికి భక్తుల సౌకర్యార్థం ఆర్వో వాటర్ ఫిల్టర్ను డాక్టర్ సుకుమార్ మరియు డాక్టర్ సుధారాణి దంపతులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించామని తెలియజేశారు. వేసవిలో భక్తులు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా, అలాగే ఆలయ అవసరాల నిమిత్తం ఆర్వో వాటర్ ఫిల్టర్ను వితరణ చేశామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. తిరుపతి గంగ జాతర శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి మరివాన్ వీధి, ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అమ్మవారి మీద విపరీతమైన నమ్మకం. ఆమె ఆశీర్వాదాలతో మాకు ఏ కష్టం వచ్చినా కూడా తొలగిపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాను నేను. ప్రతిసారిలాగే ఈసారి జాతరకు వచ్చినప్పుడు మన శ్రీనివాసులు స్వామి గారు అందరికీ కొంచెము తాగేదానికి, ఎస్పెషలీ సమ్మర్లో తాగునీరు ఫిల్టర్ ఒకటి ఉంటే బాగుంటుందమ్మా అని ఆయన చెప్పినప్పుడు, ఖచ్చితంగా ఇది అమ్మవారి విషస్ ప్రకారం జరుగుతుందని నేను మా వారు డాక్టర్ సుకుమార్ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జాతర సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి
పురపరిచులందరికీ గంగమ్మ వేషాలమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ దేవతల ఆశీర్వాదంతో తిరుపతి పురప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టై సేవ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవతలను కోరుకుంటున్నాను. ప్రతి గుళ్ళోనూ అభిషేకానికి వాటర్ రావడానికి శేఖర్ గారు ఎంతో చాలా సహకరించి తను కూడా ఇందులో ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఏర్పాటు చేసిన దానికి వారికి కూడా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మశేఖర్. తిరుపతి పుర ప్రజలకు విజ్ఞప్తి, తిరుపతిలో గంగ జాతర సందర్భంగా శ్రీ వైశాలమ్మ దేవస్థానం నందు డాక్టర్ సుధారాణి సుకుమార్ గారు దంపతులు ఈ యొక్క వైశాలమ్మ దేవస్థానం నందు వాటర్ ఫిల్టర్ ఈ యొక్క అన్ని దేవాలయాలకు అభిషేకానికి వచ్చే భక్తులకు తాగేదాని విధంగా 1,00,000 రూపాయలు డొనేషన్ చేసి ఈ యొక్క దేవస్థానానికి అత్యంత వైభవంగా తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క దంపతులను వైశాలమ్మ దేవస్థానం నందు ఉండేటటువంటి అధికారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నారు. మరియు జాతర కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందు వల్ల భక్తులందరూ కూడా ఆ భార్యాభర్తలందరికీ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తంగా చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా, కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమలలో గత 3 రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుండి భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది తిరుమల గిరులు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది. టీటీడీఈఓ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరుగుంట వెంగమంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యం, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1,500 మంది 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. కాగా కృష్ణతేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్య బృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అందిన నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్లో లైన్లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోల్ అయిన ఈవీఎం, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాడ్ల భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, పరిసర ప్రాంతాలను శనివారం తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి బ్యారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిస్టర్లో కలెక్టర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో కలే తిరిగి భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, తగినంత సిబ్బందిని సంబంధిత రిటర్నింగ్ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు 11వ తేదీ నుండి 200 మీటర్ల నుండి రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఏపీఎఫ్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోలింగ్ నాడు మరుసటి దినం జరిగిన సంఘటనల నేపథ్యంలో 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రోడ్ పాయింట్ వద్ద నుండి సరైన ధృవ పత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. 6వ గార్డ్ పాయింట్లు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతర గస్తీ, నిఘా ఉంటుందని తెలిపారు. సీఏపీఎఫ్, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులు కలిసి సుమారు 160 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
యూనివర్సిటీ కాంపౌండ్ లో స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన 3-లేయర్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశామని, తిరుపతి పార్లమెంటరీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంల భద్రతపై అలాగే పరిసర ప్రాంతాల నిఘా కొరకు స్ట్రాంగ్ రూమ్ పరిసరాల చుట్టూ 4 దిక్కులా సుమారు 96 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ చేస్తున్నామని, ఎన్నికల పోటీ అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. ఈవీఎంలు వీవీప్యాడ్ల భద్రతా అంశంలో ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. నూతన ఎస్పీ విధుల్లో చేరాక సెక్షన్ 144 అమలు ఎన్ని రోజులు కొనసాగించాలి అని, ఇతర భద్రతా అంశాలకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తగు చర్యలు తీసుకుని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో పలు ప్రాంతాలలో జరిగిన హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు మీడియా సమన్వయం పాటించడం అత్యంత కీలకమని అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎలాంటి కల్పితాలు ఫేక్ న్యూస్ ప్రచారం జరగకుండా చూడాలని కోరారు. ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా ఎస్పీలను సంప్రదించి వివరణ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాలకు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారు ఇరువైపులా శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా ముత్యపు పందిరిపై విహరించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. అంతకుముందు స్వామివారికి ఊంజల్ సేవ నయనానందకరంగా నిర్వహించారు. తిరుమల జేఈఓలు ఎఫ్ఏసీఏఓ బాలాజీ, డెప్యూటీఓ శాంతి తదితరులు భక్తులు పాల్గొన్నారు. తిరుమల నారాయణగిరి ఉద్యాన వనాలలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం 2వ రోజుకు చేరాయి. పరిణయోత్సవంలో 2వ రోజైన శనివారం వైశాఖ శుద్ధ దశమి ఇదే. అసలు అలనాటి ముహూర్తం దినం ఇదే, పురాణాల ద్వారా తెలుస్తుంది. కనుక ఈ 3 రోజులు పద్మావతి పరిణయోత్సవంలో 2వ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5:30 శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటి రోజు లాగానే శ్రీవారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాల మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలను పూర్తయిన తర్వాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కళ్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా నాదస్వరంపై పలికించిన తర్వాత అన్నమాచార్య సంకీర్తన గానం, హరికథ ఇత్యాది కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతరం శ్రీవారు దేవేర్లతో బంగారు తెరుచీలో తిరుమాడా వీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో 2వ రోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డెప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎన్నికలు ముగియడం వేసవి సెలవుల నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాల సందర్శనలు విహారయాత్రల్లో ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. ఎన్నికలు కూడా ముగియడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారు సైతం సెలవులపై కుటుంబంతో సహా పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూలైన్లు భక్తులతో రద్దీతో నిండిపోయింది. ఆలయం వెలుపల వరకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. తిరుపతి నగరంలో ప్రజల సౌకర్యార్థం ప్రజలు కట్టిన ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేసిన వినాయక సాగర్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అన్నారు నవీన్. వినాయక సాగర్ కు స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి వినాయక సాగర్ లో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి వాటర్ ప్లాంట్ ను మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని నగర ప్రజల తరఫున నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధులతో మంగళం రోడ్లు వినాయక సాగర్ అని చెప్పని అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారండి ఒక పార్క్ని. ఈరోజు అక్కడ పోయి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవండి ఆ పార్కులో. ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట సాయంత్రం పూట 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలంతా ఆడుకునేదానికి పోతారు. అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవండి, అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి. దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో ఉన్న చూపిస్తున్నటువంటి శ్రద్ధ పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి. కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం. తిరుపతి రేణిగుంట జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తిరుపతి రేణిగుంట జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నుంచి అమలాపురం బయలుదేరిన బస్సు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2:15 రేణిగుంట వచ్చేసరికి వేడికి టైర్లు కాలిపోయి ఆ మంటలు బస్సుకు అంటుకున్నాయి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా భారీగా అగ్ని కీలకులు ఎగిసిపడ్డాయి. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాలిపోవడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. May 15 నుండి 21 వరకు వారం రోజుల పాటు కోలాహలంగా జరుగుతున్న జాతర మహోత్సవాలలో భాగంగా ఆదివారం భక్తులు మాతంగి వేషంలో గంగమ్మను దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. May 14 మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైన విషయం విదితమే. కాగా ఆదివారం మాతంగి వేషంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు వాయిద్యాల సందడి నడుమ మాతంగి వేషధారులు ఊరంతా కోలాహలంగా కలిసి తిరిగారు. పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు. పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలేగాడిని హతమార్చేందుకు శ్రీజాతిని కాపాడటానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ
భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తుండేవాడు. పాలేగాణ్ణి బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున 7 రోజుల పాటు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొరవేషంలో పాలేగాణ్ణి కనిపెట్టి అతను తల నరికి హతమారుస్తుంది. పాలేగాణిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు, కుంకుమ, సారెను తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక వైష్ణవ భక్తుణ్ణి తాత తాత అని పిలిచేవారట. అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. 6వ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులనే గుంట ప్రక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెను తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని సందర్శిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 3వ రోజు చిన్న కొట్టాయి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 3వ రోజు శనివారం రాత్రి ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చక్కగా అలంకరించారు. వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. చిన్న కొట్టాయి ఉత్సవం 3వ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు రాముస్వామి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణంలో పొగడ చెట్టు క్రిందకు తెచ్చారు. కాగా ఇక్కడ చక్కగా వట్టివేర్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశోభ అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు, నైవేద్యాలు అందించారు. తర్వాత ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వస్థ స్త్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ శుక్ల దశమి, ఉత్తర నక్షత్రయుక్త సిద్ధ యోగముతో కూడిన శుభదినమునందు శ్రీకాళహస్తిలోని బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి దేవస్థానంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని నాలుగు మాడ వీధుల్లో దర్శనార్థం తీసుకురాగా భక్తులు అడుగడుగున అమ్మవారిని దర్శించుకుంటూ కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో అరుణ మెడికల్స్ రాము అండ్ బ్రదర్స్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ఆదివారం మాతంగి వేషం సందర్భంగా గంగమ్మ భక్తులకు నవీన్ కుమార్ రెడ్డి, హితేష్ రెడ్డి కుటుంబ సభ్యులు అంబడి పంపిణీ చేశారు. శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈ నగర ప్రజలంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఇంట కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా గంగమ్మ తల్లి భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమం చేసి మొక్కులు తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. పిలిస్తే పలికే తల్లి, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా ఉన్నటువంటి మా గ్రామదేవత, మనందరి గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని, సకాలంలో వర్షాలు పడాలని చెప్పి, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు ఆదివారం మాతంగి వేషం, పరమ పవిత్రమైనటువంటి ఈ మాతంగి వేషం నాడు భక్తులందరికీ కూడా అంబిలి పంపిణీ కార్యక్రమం చేయడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి, ఆ చల్లని తల్లి దీవెనలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించిన దేవదేవుడు. తిరుపతికి చేరుకున్న సిట్ బృందం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద అల్లర్లపై దర్యాప్తు. నేత్రపర్వంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు, మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మంగళవారం జరిగే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ప్రజలందరూ సహకరించాలి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి, గంగ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.